हरिः ओम परमेश्वर स्वरूपेण सबके नमस्कार। శ్రీ రామ నవమి మనకి పరమేశ్వరుని యొక్క అవతారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జయంతులను నిర్వహణ చేస్తూ ఉంటాం. యథార్థం మనకు అసలు పరమేశ్వరునికి జన్మదినం ఒకటి ఉన్నదా అంటే ఉండదు. ఆయన సర్వకాలముల యందు ఉండేటటువంటి వాడు, దేశకాలాతీతుడు. కాబట్టి ఆయన ప్రళయంలో లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరమేశ్వరునికి పుట్టుక కూడా ఉండదు. కానీ పుట్టుక లేని పరమేశ్వరుడు కూడా పుడుతుంటాడు అని వేదం అంగీకరించింది. అజాయమానో బహుధా విజాయతే, పుట్టుక లేనివాడు ఒకసారి కాదు అనేక సార్లు పుడుతున్నాడు. అనేక సార్లు పుడుతున్నాడు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనము పుడతాం, పరమేశ్వరుడు పుడతాడు. పరమేశ్వరుడు పుట్టడానికి మనం పుట్టడానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంటుంది. మనం కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడతాం. ఈ శరీరం దేని కొరకు అంటే సుఖదుఃఖములనేటటువంటి రెండింటిని అనుభవించడానికి ఒక ఉపకరణం. ఇది లేదనుకోండి, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ నేను మానసికంగా అనుభవిస్తానండి అంటే చేసిన పాపపుణ్యములు క్షయం కావు. పాపము క్షయమైపోవాలంటే దీనితో దుఃఖాన్ని పొందాలి, దుఃఖం అనుభవించాలి. అలాగే చేసుకున్న పుణ్యం వ్యయమైపోవాలంటే దీనితో కొంత సుఖాన్ని పొందాలి. సుఖ దుఃఖములు రెండింటి రూపంలో పాపపుణ్యములను క్షయం చేసేసుకుంటే ఇక పాపము పుణ్యము రెండూ లేని స్థితి అంకురించింది అనుకోండి, ఇక అనుభవించడానికి శరీరం అక్కర్లేదు కాబట్టి ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి మనం పుట్టడానికి ప్రధానమైన కారణం ఏది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు. మరి పరమేశ్వరుడు ఎందుకు పుడుతూ ఉంటాడు? ఆయన అనేక మార్లు పుడతాడని చెప్తున్నాం. అనేక మార్లు ఆయన ఎందుకు పుడతాడు అంటే కర్మ చేత పుట్టడు. చేసుకున్న పాపపుణ్యములు ఆయనకే ఉండవు. ఆయన ఎందుకు పుడతాడో ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మొట్టమొదటి కారణం దేనికి పుడతాడు అంటే ఆయన పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భక్తి తత్పరులైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక సాకార రూపంలో ఇలా చూడాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఇలా కనపడు అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క కోరిక మన్నించకుండా ఉండలేక వాళ్ళ కోరికకి లోబడి ఒక అవతారంగా ఒక రూపంగా స్వీకారం చేసి ఈ భూమి మీదకి వస్తాడు. అందుకే దాన్ని అవతార అంటారు. అంటే యథార్థమునకు పరమేశ్వర తత్వము అనుభవంలోకి వస్తుంది తప్ప కంటికి గోచరమయ్యేది కాదు. ఎందుకంటే అంతటా నిండి ఉన్నది అనుభవం చేత మాత్రమే తెలుస్తుంది. ఉన్నాడు ఈశ్వరుడు అని అనుభవంలో తెలుస్తుంది తప్ప అది అస్తమాన మాంసనేత్రంతో చూసే పదార్థం కాదు. అటువంటి వాడు ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తములైన వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నాము అంటే వస్తాడు. రెండు, వినాశాయ చ దుష్కృతాం, ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు భూమి మీద ఉన్నారో అటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి వస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను వస్తూనే ఉంటానంటే పై కారణములు తటస్థపడుతూనే ఉంటాయి అని నిర్ధారించాడు స్వామి. అందులో అనేకమైనటువంటి అవతారములను పరమేశ్వరుడు స్వీకరించాడు. మీరు చూడండి, ఒక తమాషా ఒకటి ఉంటుంది లోకంలో. అవతార స్వీకారం ఎక్కువగా ఎవరు చేస్తారు అంటే శ్రీ మహావిష్ణువు చేస్తారు. ఎందుకు శ్రీ మహావిష్ణువే అవతార స్వీకారం చేస్తారు అంటే ఆయన స్థితికారకత్వంతో ఉన్నవారు. స్థితికారకత్వము అంటే లోకంలో రక్షణ చెయ్యవలసినటువంటి కర్తవ్యం శ్రీ మహావిష్ణువు ఎందు నిక్షేపింపబడి ఉంటుంది. రక్షణ చెయ్యవలసిన వాడు దానికి అనుగుణంగా ఒక అవతారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఏ రూపంలో వస్తే రక్షణ చెయ్యడం కుదురుతుందో ఆ రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు తప్ప అన్ని వేళలా ఒక్కలా ఉండడం కుదరదు. ఒకనాడు హిరణ్యకశిపుడు కొన్ని వరాలు అడుగుతాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి చంపడానికి వీలైన రూపంలో నరసింహావతారంలో వస్తాడు. ఒకనాడు దేవేంద్రుడికి రాజ్యం ఇప్పించాలి, బ్రహ్మచారిగా వామనమూర్తిగా వస్తాడు. ఒకనొకనాడు పరిపూర్ణావతారమై జగద్గురువై కృష్ణ పరమాత్మకి సారథ్యం చేస్తూ ధర్మ సంస్థాపన చెయ్యవలసినటువంటి అవసరాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా వస్తాడు. ఆయా అవసరాల్ని బట్టి ఆయా రూపములను తీసుకుంటూ ఉంటాడు ఆ ఒక్క పదార్థమే. కాబట్టి విష్ణువు అవతార స్వీకారం చేస్తారు.
ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి, విష్ణువు యొక్క అవతారము ఏది ఉన్నప్పటికీ ఆయన శక్తి స్వరూపము లక్ష్మి. ఆ దేవాలయం యొక్క మూర్తి ఎవరు, లోపల ఎవరున్నారు అన్నది తెలియచ్చు తెలియకపోవచ్చు. ఒకసారి శిఖరం వంక చూస్తారు, శిఖరం వంక చూసినప్పుడు శిఖరం మీద సుదర్శన ఉందనుకోండి, వెంటనే అది విష్ణు ఆలయం అండి అంటే. విష్ణువు యొక్క అవతారాలు చాలా ఉన్నాయి, అనేక అవతారములు, మత్స్యకూర్మ వరాహస్య నరసింహస్య వామన అంటూ అనేక అవతారాలు. ఈ అవతారాలన్నిటికీ దేవాలయాలు ఉన్నాయి. ఆ అవతారం ఏమిటో తెలియలేదనుకోండి, వచ్చిన నష్టమేం లేదు, విష్ణువాలయం అండి అంటే. విష్ణువు యొక్క అవతారాల్లో విష్ణువాలయం అండి అని పిలవకుండా రామాలయం అండి అని పిలిచేటటువంటి ఆలయం ఒక్క రామచంద్రమూర్తికి. ఇది విష్ణువాలయం అండి అనరు, రామాలయం అండి అంటారు. ఏ రాముడు విష్ణువు కాడా? రాముడు విష్ణువే, విష్ణువే రాముడు, రాముడే విష్ణువు. అయినా ఇది విష్ణువాలయము అనరు, ఇది రామాలయము అంటారు. సాధారణంగా విష్ణువాలయానికి వెడితే అమ్మవారి పేరు తెలియనివ్వండి తెలియకపోనివ్వండి. మనమైతే లక్ష్మీదేవి అంటాం, దక్షిణ దేశం వైపు అయితే ఇంకా బాగా కిందకి పెడితే తాయారు అంటుంటారు. కానీ ఒక్క సీతమ్మ విషయంలో మాత్రం లక్ష్మీదేవి అనరు. మీరు చూడండి, విష్ణువాలయాలలో లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి గుడి, లక్ష్మీదేవి సన్నిధి, లక్ష్మీదేవి అంటారు. సీతాదేవికి దేవాలయం ఉందనుకోండి, ఆవిడ సీతాదేవి అని ఎవరన్నారు, ఆవిడ సీతమ్మ అమ్మ అని కలుపుతారు. అక్కడతో కూడా వాళ్ళకి తృప్తి తీరదు, పక్కన తల్లి కలుపుతారు, కలిపి సీతమ్మ తల్లి అంటారు. అమ్మ తల్లి, ఇంకా ఇంతకన్నా దగ్గర చేసే మాట వాంగ్మయంలో లేదు. వాంగ్మయంలో అత్యంత దగ్గరితనం, అత్యంత రక్షణ దేనివల్లన అంటే కేవలం అమ్మ దగ్గరే. ఒక్క సీతమ్మ తల్లి దగ్గర మాత్రం సీతమ్మ, సీతమ్మ తల్లి అంటాం, తప్ప లక్ష్మమ్మ, లక్ష్మమ్మ తల్లి అనం. లక్ష్మీదేవి అంటాం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం, లక్ష్మీ పూజలు అవుతున్నాయి, సామూహిక లక్ష్మీ అర్చనలు అంటారు. అదే సీతమ్మ దగ్గరికి వెడితే, నేను అంటున్నాను అలా సీత అనలేక అలా అలవాటైపోయి సీతమ్మ అంటాను, తప్ప అమ్మ తీసినటువంటి శబ్దాన్ని ప్రయోగం చేయం అసలు. ఆ తల్లి అంత దగ్గరైంది. విష్ణువు యొక్క అవతారములలో రామావతారానికి అంత ప్రాశస్త్యం. మిగిలిన అవతారాలలో మీరు ఏ అవతారాన్ని శుభలేఖ మీద వేశారు అన్నదానితో సంబంధం ఉండదు సంప్రదాయంలో. అది శైవుల, వైష్ణవుల, శాక్తేయుల, గణాపత్యుల ఇటువంటి వాటితో సంబంధం ఉండదు. వివాహం చేస్తే ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేస్తున్నారు అనుకోండి, కొడుకుదో కూతురుదో పెళ్లి చేస్తున్నారు, ఆ ఇంటి యజమానికి సంస్కారం లేదని ఎప్పుడు చెప్తారంటే శుభలేఖ మీద సీతారాములు లేకపోతే, సీతారాముల యొక్క ముద్ర లేకపోతే ఆ ఇంటి యజమానికి సంస్కారము లేదు, అతనికేమీ తెలియదని గుర్తు. సీతారాములు ఉండి తీరాలి. అసలు మనుష్య జీవితానికి దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించినటువంటి దంపతులు సీతారాములు. అంత గొప్ప దాంపత్యం. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. అందుకే మిగిలినటువంటి అవతార స్వీకారములు జరిగినటువంటి జయంతులను చేసినట్టుగా శ్రీరామ నవమి చేయడానికి వీల్లేదు. శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నదాన్ని మనకి శాస్త్రమే ప్రబోధం చేసింది, ఇలా చెయ్యండి అని చెప్పింది. తప్ప ఏదో ఇలా చేస్తామండి అంటే కుదరదు. శ్రీరామనవమి నాడు చేయవలసిన పని ఏమిటి అంటే ఇంట్లో పూజ చేసుకుని పిల్ల పెద్ద అందరూ కూడా రామాలయ ప్రాంగణానికి చేరుకోవాలి. చేరుకుని మొట్టమొదట దీనితో ప్రారంభం కావాలి అంటే భజనతో ప్రారంభం కావాలి. రామనామం అందరూ చెప్పాలి, అందరూ రామనామం పెద్ద ఘోషగా చెప్పాలి. ఎందుచేత అంటే తరింప చెయ్యగలిగినటువంటి తారకనామం రామనామం ఒక్కటే. రామనామము ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలదు. రామ అని పలికినంత మాత్రం చేత పాప రాశి అంతా కాలిపోతుంది. వశిష్ఠ మహర్షి చేతకాక చేశారా పౌరోహిత్యం ఇక్ష్వాకు వంశానికి. ఆయన అవతారం పరిసమాప్తం అయిపోతుందేమో
కానీ ఆ నామాన్ని పలికిన వాడు మాత్రం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి ఒక అత్యద్భుతమైన నామాన్ని ఉంచాలని ఆయన తపస్సు చేసి రామచంద్రమూర్తికి ఆ పేరు ఉంచారు. రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటాం. ఆయనకి యథార్థమునకు వశిష్ఠుడు ఉంచిన పేరు రామ, రామనామమే ఉంచారు. రామ అనడానికి కారణం రా అగ్నిబీజం, మా అమృత బీజం. రకారము అష్టాక్షరీ మహామంత్రంలో, మకారము పంచాక్షరీ మహామంత్రంలో. అష్టాక్షరీ మహామంత్రంలోంచి రకారాన్ని తీసేశారనుకోండి, న ఆయనాయ అంటుంది. రా తీసేస్తే పూర్తిగా మంత్రం పలకదు. అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఎలా పడితే అలా మంత్రశబ్దం గురించి వ్యాఖ్యానం చేయకూడదు. అందుకని నారాయణాయలోంచి రా తీస్తే న ఆయనాయ, నువ్వు ఎవ్వరికీ ఆయనాయ ఆధారభూతుడవు కావు అని. అంటే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది రా తీసేస్తే. అలాగే పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీసేశారనుకోండి, న శివాయ, నువ్వు మంగళప్రదుడవు కావు, నువ్వు శుభప్రదుడవు కావు అని అర్థం వస్తుంది. అందుకే మకారము జీవం. అందుకే త్యాగరాజస్వామి రామనామం మీద కీర్తన చేస్తూ అంటారు, రకారము అష్టాక్షరియందు జీవం, మకారము పంచాక్షరియందు జీవం. ఆ కారణం చేత మా శివశక్తినంతటినీ కూడా బాగా సాధకుడు పొందేటట్టుగా చేస్తుంది పంచాక్షరిలో. రకారము అష్టాక్షరియందంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండు తీసి కలిపారు, ఒకటి అగ్నిబీజం, ఒకటి అమృత బీజం. ఒకటి పలికినప్పుడు నాలుక ఒకలా తగులుతుంది, ర ర అని. అది అలా పలకడంలో ఏమవుతుందంటే లోపల ఉన్న పాపరాశిని కాల్చగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అది నోటితో పైకి అంటే తక్కువ ఫలితం, అంటే మంత్రంగా జపం చేసినప్పుడు లోపల పెదవులు కూడా కదలకుండా ఎంత జపం చేస్తే అంత శక్తి. మ అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి, పాపాలు పునఃప్రవేశ ద్వారం మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, మూసుకుపోతాయి. రామ అన్నాడు అనుకోండి, అంతే పాపరాశి ధ్వంసమైంది. రామనామానికి ఉన్న శక్తి ఏమిటంటే రామ అన్న మాట మీరు రాముడు ఉద్దేశించి చెప్పక్కర్లేదు, క్రియాపదంగా చెప్పినా చాలు. విరామ రామ అలా రామ అన్నది కలిసేటట్టుగా ఎక్కడైనా తెలిసో తెలియకో అన్నాడు అనుకోండి, అంతే దాని ఫలితం దాన్ని. అందుకే ఆ రామ రమ అందులోనే అమ్మవారు కూడా ఉంటుంది, ఇంకా బిడరు అలా కలిసిపో ఉంటుంది రామనామ. శ్రీరామ అంటే సీతాసహితుడైన రాముడు అని. పేరు పక్కన మగవాడు శ్రీకారం పెట్టుకున్నాడు అనుకోండి, పెట్టుకుంటే వివాహితుడు భార్యాసహితుడని గుర్తు. ఎక్కడైనా మంగళప్రదంగా పేరు రాసుకుంటే పురుషుడు తన పేరు ముందు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకారం పెట్టి రాసుకుంటే ఆయన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు అనుకుంటారు, తప్పు. శ్రీకారం పెట్టి వ్రాస్తే గుర్తు ఏమిటంటే భార్యాసహితుడు మంగళప్రదుడు అని సంప్రదాయం అలా మాట్లాడుతుంది. కాబట్టి మీరు అందుకే చూడండి, శుభలేఖ వేసినప్పుడు కింద శ్రీకారంతో వేస్తారు, శ్రీమతి మరియు శ్రీ, శ్రీమతి అండ్ శ్రీ ఉండదు, అండ్ శ్రీ కమర్షియల్ అండ్ అని ఇలా ఉంటుంది, అది వేస్తే వ్యాపారం అని గుర్తు. శ్రీమతి అండ్ శ్రీ అది వేయకూడదు, శ్రీమతి మరియు శ్రీ దాంపత్యం. ఎందువల్ల శ్రీకారం పొందాడంటే భార్య జీవించి ఉంది, మంగళప్రదుడు యజ్ఞాధికారమును పొంది ఉన్నాడు. రాముడు శ్రీరాముడయ్యాడు ఎప్పుడు, సీతాసహితుడైనప్పుడు. అందుకుంచారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి, ఆ రామనామం పలికితే చాలు అది సమస్త పాపములను నశింపచేస్తుంది. అందుకే రామనామం అంత తేలిక నామం ఇక లోకంలో ఉండదు. ఎంత ఉచ్చారణ దోషాలతో మాట్లాడేవాళ్ళు కూడా రామనామం అనడానికి ఇబ్బంది రాదు, ఎందుకంటే ఒక ఒత్తు లేదు, అందులో ఏమీ పెద్ద క్లేశంతో పలకవలసినటువంటి స్థితి లేదు. రామ చాలా తేలికగా ఉచ్చరించవచ్చు. ఆ రామనామాన్ని పలకడం చాలు, రామనామాన్ని భజించడం చాలు, శ్రీరామ అనే రామకోటి వ్రాయడం చాలు. ఎందుకని రామకోటి వ్రాయండి అని ఎందుకంటారంటే రామకోటిని వ్రాస్తున్నప్పుడు కాయిక మానసిక వాచిక మూడికి కైంకర్యములు జరుగుతాయి, అది తపస్సు అవుతుంది, పూజ అవుతుంది. మూడు ఏకీకృతమైతే తపస్సు. వాచిక శ్రీరామ
అంటూ రాస్తున్నాడు. నోట్లోనైనా శ్రీరామ అనుకుంటాడు కదా రాసేటప్పుడు, చేతితో వ్రాస్తున్నాడు, కాయిక కైంకర్యం అవుతోంది. మనసుతో శ్రీరామ అక్కడే దృష్టి పెడుతున్నాడు. కాయిక వాచిక మానసిక కైంకర్యములు జరుగుతాయి. అందుకే ఒక్క రామనామం చాలు తరించిపోవడానికి. కాశీలో ఇప్పటికీ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళ ప్రేతాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ చూసినా మీకు రామనామం మార్మోగిపోతుంటుంది. అందుకే గోపరాజు గారు దాశరథి శతకం చేస్తూ హరుణకు అవ్విభీషణకున్ అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునర్తి హరించ చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. ఆయన దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. ఆయనకిట అసలు ఆయన చాలా సంతోషించేది ఎప్పుడు అంటే దాశరథి అని పిలిస్తే పరవశించిపోతాడట. తండ్రి పేరు కలిపి పిలిస్తే దశరథుడి కొడుకు అంటే ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకని? కరుణాపయోనిధి, ఆయన కారుణ్యమునకు హద్దులేనివాడు. ఈ శ్రీరామ నవమి తిథికి ఇంత ప్రాశస్త్యం రావడానికి కారణం అసలు రామావతార స్వీకారమునకు వెనక ఉన్నటువంటి నేపథ్యమే. రామావతారం అన్ని అవతారాల్లో వచ్చినటువంటి అవతారం కాదు. సాధారణంగా మిగిలిన అవతారాలు ఎందుకు వస్తాయంటే భూభారము పెరిగిపోతుంది. భూభారము పెరగడం అంటే భూమి తల్లి ఆవిడికేం బరువు పెరిగిపోవడం అంటే ఏదో బయట బరువు పెరగడం ఉండదు. పాపం చేసేవాళ్ళు పెరిగిపోతే, పాపం చేసేవాళ్ళు అంటే వేదం ఎలా బ్రతకమందో అలా బ్రతకని వాళ్ళు ఎక్కువైపోయారనుకోండి, భూమి భరించలేదు. అప్పుడు భూమి ధేను రూపాన్ని పొందుతుంది, గోరూపాన్ని పొంది శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తుంది, పాపభారం పెరిగిపోతోంది అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేస్తారు. కానీ ఒక్క రామావతారంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం నడిచింది. దశరథ మహారాజు గారు యజ్ఞం చేశాడు, అశ్వమేధయాగం. యజ్ఞం చేసి కొడుకుల్ని పొందాలి, ఆయనకి సంతానం లేదు, 60,000 సంవత్సరములు వచ్చేసాయి, అందుకు చేస్తున్నాడు. ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు అశ్వమేధం పూర్తయిపోయింది. అశ్వమేధం అయిపోతే ఆయనకు పాపం పోయింది. బిడ్డలు కలగకుండా ఏ పాపం అడ్డుతగులుతోందో ఆ పాపము కాలిపోయింది. ఇప్పుడు కోరిక తీరాలి. కోరిక తీరాలంటే ఏమిటి కోరిక? పుత్ర సంతానాన్ని పొందాలి. పుత్ర సంతానాన్ని పొందడానికి కావలసినటువంటిది వేదాంతర్గతం. ఏ కోరిక తీర్చాలన్నా వేదమే తీరుస్తుంది. ఆ వేదంలో ప్రతి కోరికకి కామ్యము కల్పములు ఉంటాయి, ఇలా చెయ్యాలి అని ఉంటుంది. అదిగో నేను అటువంటిది ఒకటి చేయిస్తాను నీకన్నాడు. ఇస్తింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. అధర్వ శిరస్సు అని ఒక వేదంలో ఒక భాగం, అందులో ఉండేటటువంటి మంత్రభాగంతో నేను ఒక ఇష్టిని చేయిస్తాను నీ చేత. ఇష్టి అంటే హోమ ప్రక్రియ. అగ్నిహోత్రం ద్వారా దేవతల్ని పిలుస్తారు కాబట్టి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి హవిస్సు ఇస్తారు. అందులో ఒక్క దేవతలకే కాదు, దేవతలు మహర్షులు గంధర్వుల్ని కూడా పిలుస్తారు. అటువంటి ఇష్టి నీతో చేయిస్తాను, అది పుత్రకామి ఇష్టి, దానివలన నీకు పుత్రులు కలుగుతారయా అన్నాడు. అంటూ ఋష్యశృంగుడు ఈ మాట చెప్పాడు, ఇష్టిం దేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్, దానివల్ల కొడుకులు పుడతారు తప్పకుండా. చాలా సంతోషం, మీరు ఎలా చెప్తారో నేను అలా చేస్తానన్నాడు. ఇప్పుడు యాగశాల నిర్మాణం ఎప్పుడో అయిపోయింది కదా అశ్వమేధ యాగానికి, పుత్రకామేష్టి చేస్తాడు. పుత్రకామేష్టి చేస్తాను అని సంకల్పం చెయ్యగానే దేవతలందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఎందుకు అలా కూర్చోవడం అంటే మీరు చూడండి, మా ఇంట్లో మా అబ్బాయి వివాహం అండి, మీ అందరూ తప్పకుండా రావాలి, వివాహానంతరము మీ అందరికీ కూడా దేవతార్చన అంటే విందు ఏర్పాటు చేశాను అన్నాను అనుకోండి. విందు అంటే అన్నీ వడ్డించేసిన తర్వాత తిన్నగా వచ్చి తినేస్తారా? అన్నీ వడ్డించే వరకు వచ్చి కూర్చుంటారా? ముందు కూర్చోవాలి కదా, కూర్చుంటే కదా వడ్డన చేయడం. అందుకని దేవతలందరూ కూర్చున్నారు. అప్పుడే కాదు ఇప్పుడు కూర్చుంటారు. అది అగ్ని కార్యమునందు ఉండేటటువంటి గొప్పతనం. హోమం చేస్తున్నాం, ఇష్టి చేస్తున్నామంటే దేవతలందరూ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందుకే హోమశాలకి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలకి ప్రదక్షిణం. ప్రదక్షిణం గౌరవావిష్కారం.
అవతల వారు పరమ పూజనీయులు అని నోటితో చెప్పలేనప్పుడు ప్రదక్షిణం చేస్తారు. అలా ప్రదక్షిణం చేస్తే వెంటనే ప్రసన్నం అవ్వాలి, మనసులో ఇక రాగద్వేషాలు ఉండవు, ఎంతో సంతోషాన్ని పొందుతారు. కాబట్టి ఆ ప్రదక్షిణం చేశారనుకోండి, యాగశాలకి దేవతలు ప్రసన్నులవుతారు. ఎవరు యజ్ఞం చేస్తున్నారో వాళ్ళకే కాదు, ప్రదక్షిణం చేసిన వాళ్ళందరినీ దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి మనకిప్పుడు కనపడరు, మనకిప్పుడు ఎందుకు కనపడరండి అని మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు. ఇప్పటికీ వాళ్ళు ఉంటారు, రామాయణ కాలంలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు దేవతలు. కానీ చూడగలిగినటువంటి శక్తి మనం పోగొట్టుకున్నాం. ఒకప్పుడు ఉండేది, ఆ కనపడినటువంటి దేవతలందరినీ కూడా చూస్తూ ఉండేవారు, తెలుస్తూ ఉండేది. ఇప్పుడు అలా చూడగలిగిన శక్తి మనకి లేదు. ఎందుకు లేదు అంటే ఉపాసనా శక్తి క్షీణించిపోయింది. ప్రతిరోజు భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలో అలా ఉపాసన చేసినటువంటి శక్తి లేని కారణం చేత దేవతలు తిరుగుతున్నా సరే, అరిగో దేవతలు అక్కడే తిరుగుతున్నారని చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు. మనం శక్తి పోగొట్టుకోవడం ఒక తప్పు అయితే దేవతలు లేరండం రెండో తప్పు. మనం చూడలేకపోతున్నాం కాబట్టి చూడలేనివన్నీ లేవనకూడదు. అలా అయితే భూమి తిరుగుతోంది, నీకు కనపడుతోందా? నీకు కనపట్టం లేదు, భూమి తిరుగుతోందని. నీకు కనపట్టం లేదు కాబట్టి భూమి తిరగట్లేదని చెప్తావా? కుదరదు కదా. అలాగే దేవతలు కూడా వచ్చి కూర్చుంటారు, అక్కడ కూర్చున్నారు. తతో దేవగణాన్ సర్వాన్, ఆ వచ్చినటువంటి వాళ్ళు తతో దేవ దేవర్షి గంధర్వా సిద్ధశ్చ పరమార్షయ, ఆ వచ్చినటువంటి వాళ్ళు దేవతలు వచ్చారు, గంధర్వులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, పరమ ఋషులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు? భాగం ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. వాళ్ళందరూ కూడా దశరథ మహారాజు గారి ఇచ్చేటటువంటి హవిస్సు తినడానికి వచ్చారు. హవిస్సు ఎప్పుడు ఇస్తాడు? దశరథ మహారాజు గారు వచ్చి హోమశాలలోకి ప్రవేశించి దాని పూర్వాంగం అయిపోయిన తర్వాత ఒక్కొక్క దేవతని పిలిచి స్వాహా అంటూ ఇస్తాడు. అప్పుడు వాళ్ళు పుచ్చుకుంటారు, అగ్నిహోత్రుడి దగ్గర పుచ్చుకుని తింటారు. ఈలోగా కూర్చున్నారు అందరూ. ఈలోగా సభలోకి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికి అంతటికీ పెద్దవాడు, ఆయనే సృష్టి చేశాడు కాబట్టి ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇవ్వలేదో ఆయనకి తక్కువ కానిది, మీరు ఇవ్వడం చేత మీకు గౌరవాన్ని ఇచ్చేదాన్ని మర్యాద అంటారు. ఇప్పుడు ఒక మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నేను లేచి నిలబడలేదు, నమస్కారం చేయలేదు, ఆయనకి ఏమైనా తక్కువైందా? ఆయనకేం తక్కువ అవదు. చూసిన వాళ్ళు అంటే అరే వీడికి బుద్ధుందిరా, రెండు చేతులు జోడించలేటటువంటి మహాత్ముడు వెళ్ళిపోతుంటే బుద్ధిహీనుడు రా వీడు, సంస్కారం లేదు వీడికి అంటారు. కాబట్టి పూజ చేస్తే ఏమొస్తుందంటే పూజనీయత వస్తుంది. మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటంటే అవతల వారి వైభవాన్ని గుర్తించి గౌరవించడమే మర్యాద. కాబట్టి ఆయన రాగానే సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. అవకాశం దొరుకుతుందా మళ్ళీ అలా చతుర్ముఖ బ్రహ్మగారితో మాట్లాడడం? మంచి సదవకాశం వచ్చింది కాబట్టి దేవతలకి, ఋషులకి, గంధర్వులకి, సిద్ధులకి అందరికీ కలిపి ఒకటే ఆపద వచ్చింది ఆ రోజుల్లో. ఏమిటి ఆపద? భగవంత ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నదో సర్వాన్నో బాధతే. మహానుభావ, ఓ చతుర్ముఖ బ్రహ్మాను వరం ఇచ్చావు. ఎవరికి? రావణాసురుడికి వరాలు ఇచ్చావు. నువ్వు వరాలు ఇచ్చేశావు కాబట్టి అవధ్యుడు, ఎవరి చేత సంహరింపబడడు, ఎవరి చేత సంహరింపబడడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాడు. ఒకళ్ళని ఇద్దరిని కాదు. పోనీ ఏదో దేవతల జోలికి వెళ్ళాడండి, ఏదో వాళ్ళతో ఏదైనా కక్ష ఉందేమో అనుకోవచ్చు. దేవతల జోలికి ఎడతాడు, యక్షుల జోలికి ఎడతాడు, గంధర్వుల జోలికి ఎడతాడు, ఋషుల జోలికి ఎడతాడు, ఆయన వెళ్ళని ఆయన ఎవరి జోలికి వెళ్ళడు అన్నవాళ్ళు లేరు. మీకు శ్రీరామాయణంలో ఇద్దరు వ్యక్తులు కనపడతారు. వాళ్ళిద్దరికీ పని ఏమిటంటే వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళకి సంధ్యావందనం కూడా పెద్ద వ్యాయామం కిందే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సంధ్యావందనం చేసేవాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే దిగ్దేవత నమస్కారం చేసి అర్ఘ్యం ఇస్తే చాలు. అంతేగాని నాకు ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పేసి తూర్పు సముద్రం దగ్గర ఓసారి, పశ్చిమ దగ్గర సముద్రం దగ్గర ఓసారి, ఉత్తర సముద్రం దగ్గర ఓసారి, అలా ఏం చెయ్యక్కర్లేదు. వాలి చేసేవాడు అలాగా, ఎందుకంటే ఆయనకి బాగా బలం ఉంది. రెండవ వాడు రావణాసురుడు. ఆయన ఏం అలా సంధ్యావందనాలు అలా చేశాడనే ఉద్దేశ్యం కాదు. వీళ్ళిద్దరూ బాగా వ్యాయామం చేసి భార్య ఇచ్చిన పాలన్నీ తాగేశాక మంత్రిని పిలిచి అడుగుతారు, ఇవాళ ఎవరి మీదకి యుద్ధానికని అడుగుతారు. ఎందుకు యుద్ధం అంటే
దానికి ఏం పని ఉండదు, ఒళ్ళు పెరిగిపో ఉంటుంది. విశేషమైన బలం, ఎవన్నో ఒకరిని కొట్టాలి, దానికి కారణం ఏమి ఉండదు, ఆ కొట్టడానికి వైరం ఏమి ఉండదు, వాళ్ళు యుద్ధానికి ఎడతారంతే. కాబట్టి వాళ్ళంటే భయం అందరికీ, ఎందుకంటే ఇన్నాళ్ళు వీడి కంట పడలేదు, ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే యుద్ధానికి వస్తాడు. అక్కడతో పోదు, మీరు రామాయణం చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళు వెళ్ళి ఏదో ఊరుకోవడం కాదు, నేను నిన్ను కొడతానంటాడు, వద్దు నేను నీతో యుద్ధం చేయలేదు అన్నారనుకోండి, అయితే అలా ఊరుకోను, నా నన్ను కొట్టేవాడు నాతో కొట్టించుకునేవాడిని ఓడి పేరు చెప్పంటాడు, వాడి పేరు చెప్పాలి, ఎవడో అలాంటి ధూర్తుణ్ణి ఇంకోటి చెప్పాలి, చెప్పకపోతే వాడు ఒప్పుకోడు, వాళ్ళందరి మీదకి యుద్ధానికి ఎడుతుంటాడు. అది ఒక విచిత్రమైన స్థితి. అందుకే అసలు వాళ్ళ మానసిక స్వభావం ఏమి అంటే బాధ పెట్టడమే, వాళ్ళ మానసిక స్వభావం ఏమి అంటే భోగించడమే. ఇద్దరూ భోగపరాయణులు, ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది వాలికి రావణాసురుడికి. ఏమిటా ఒప్పందం అంటే, నీకు ఈ ప్రపంచంలో ఏ ఏ వస్తువులు అపురూపమైనవి దొరికాయో అవన్నీ నువ్వు ఎత్తుకొచ్చి భోగించి నాకి, నేను అనుభవిస్తాను. వాలి అలా ఎత్తుకొచ్చి భోగించి నువ్వు నాకి, నేను అనుభవిస్తాను రావణాసురుడు. అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం, అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి. ధర్మం లేదు వాళ్ళిద్దరి దగ్గర, అందుకు సంహరించవలసి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఉన్నాడే, అటువంటి స్వభావం ఉన్నవాడికి భగవంతత్ప్రసాదేన రావణో నామ రక్షత సర్వాన్నో బాధతే. ఆయన ఒకళ్ళని ఇద్దరిని కాదు అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. కాబట్టి ఆయన మరణిస్తే తప్ప మేము సుఖంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆయన మరణించే అవకాశం ఏమైనా ఉందా అసలు? ఆయుర్దాయం నీకే తెలుస్తుంది, వరాలు ఇచ్చినవాడివి నువ్వే. ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తే పోని ఫలానా అప్పుడు చచ్చిపోతాడు లేరా అని సంతోషంగా ఉంటాం. అది భూమికి బరువుగా బ్రతకడము అన్న మాటకు అర్థం అది. ఇంకా కొంతకాలం ఆయన ఉండాలండి అనిపించుకోవడం గొప్ప, కానీ అబ్బా ఎప్పుడు వీడికి నూకలు చెల్లిపోతాయి అనిపించుకున్న బ్రతుకు బ్రతుకు కాదు. ఇంతమంది ఆ మాట అన్నారు అని ఊరుకోలేదు, అది రావణుని యొక్క ఉద్ధతి అంటే అలా ఉంటుంది. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే నమారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు వాళ్ళు. ప్రకృతిని అంతటినీ తిరగరాశాడు రావణాసురుడు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి, విడితే నైనం సూర్య, అది వేసవికాలం అనుకోండి, ఆయన బయటికి వస్తాడు, ఎండగా ఉందనుకోండి ఎర్రగా చూస్తాడు సూర్యుడి వంక, అంతే ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి. అంత కిరణ ప్రసారం జరగకూడదు, వేడిగా ఉండడానికి వీల్లేదు. అది ఋతువు, ఋతువుకి ధర్మం ఉంటుంది, అది కాలమునకు ధర్మం, ఆ ధర్మం అలా నడవాలి, అది బ్రహ్మగారి శాసనం. నువ్విచ్చిన వరాల చేత సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు. కాబట్టి నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత, గాలి వడగాట్పు కింద వస్తుంది అనుకోండి, ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఎర్రగా చూస్తే అంటే చల్లగా వేయాలి గాలి. లేకపోతే ఆయన అక్కడ ఏదో కాగితాలు పెట్టుకున్నాడు అనుకోండి, కొంచెం గాలి వచ్చే విగిరితే ఆయన కోపం వస్తుంది, అప్పుడు గాలి ఎక్కువ వేయకూడదు. ఆయనకి ఉక్క పోస్తే గాలి ఎక్కువ వేయాలి. అంటే ఆయనకి ఎలా ఉంటే సుఖంగా ఉంటుందో అలా ఉండాలి గాలి కూడా. చెలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే, ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుంటే కెరటాలు వస్తాయి సముద్రానికి, అది స్వభావం. ఏమిటా కెరటాలు అన్నాడు అనుకోండి, ఆగిపోవాలి, ఆగిపోయి అంతటి తపశ్శక్తి సంపన్నుడు కానీ దాన్ని లోకం కోసం వినియోగించడు, తన ఉద్ధరణ కొరకు వినియోగించడు, లోక కంటకుడిగా తన భోగం కోసమే దాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి మేము పడలేకపోతున్నాం, వీడి యొక్క సంహారం ఎప్పుడు ఎప్పుడు మరణిస్తాడని అడిగాడు. ఆయన అన్నాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని, వాడు తపస్సు చేశాడు, నేను ప్రత్యక్షం అయ్యాను, ఏం కావాలని అడిగాను, మరణం లేకుండా వరమిమ్మన్నాడు, అలా కుదరదన్నాను. కొంతమంది చేతిలో మరణం లేకుండా అడుగుతాను, వారి వలన నేను అవధ్యుడను కావాలన్నాడు. సరే అడగమన్నాను. బో చాలామంది పేర్లు చెప్పాడు, దేవతలు యక్షలు యక్షులు గంధర్వులు కిందెలు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వీళ్ళందరి పేర్లు చెప్పాడు. ఆఖరణం ఒక మాట అన్నాడు, పోని మనుష్యుల చేతిలో చావు లేకుండా అని ఏమీ అనకుండా ఊరుకుంటే గొడవ వదిలిపోతుంది. తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు ఉత్తరాఖండ. అసలు మనుష్యుల పేరు నేను ఎత్తాను, వాళ్ళ చేతిలో చావు ఉండకూడదని నేను అడగను అవతల బొమ్మన్నాడు.
అదేమయ్యా అలా ఎందుకు అడగవు, వాళ్ళ చేతిలో చావుండకూడదని వాళ్ళు చంపరా నిన్ను, వాళ్ళ మొహం వాళ్ళు నందిని చంపుతారు, వాళ్ళ పేరు నేను ఉచ్చరించడం కూడా అనవసరం, అంత పనికి మాలిన జాతి మనుష్య జాతి వాళ్ళు నన్నేం చేస్తారన్నాడు. అంటే రావణాసురుని కాలంలో పరమ అవమానాన్ని పొందినటువంటి జాతి ఏదైనా ఉంటే మనుష్య జాతి ఒక్కటే. కాబట్టి తృణభూత హితామన్యే ప్రాణినో మానుషాదయ, తృణం కన్నా తక్కువ నాకు గడ్డిపరక కన్నా తక్కువ వాళ్ళ పేరు కూడా ఎత్తాను, నాకు అక్కర్లావాలి వాళ్ళ పేరు ఎత్తానన్నాడు. అలా అన్నాడు కాబట్టి, పేరు ఎత్తలేదు కాబట్టి మనుష్యుల చేతిలో చచ్చిపోతాడు, అడగలేదుగా మనుష్యుల చేతిలో చావనని, మనుష్యుడి చేతిలో చచ్చిపోతాడు అన్నాడు. అనగానే వీళ్ళందరూ ఏమంటారు, సభలో ఉన్న వాళ్ళు, దశరథ మహారాజు గారు, దశరథ మహారాజు గారి సభకు వచ్చిన వాళ్ళు, వాళ్ళలో చాలామంది మనుష్యులు లేరు, వాళ్ళందరూ ఏమంటారు, మరి ఇంకేం ఈ మాట ఇన్నాళ్ళు తెలియలేదు, మేము చంపేస్తామైతే రావణాసురుణ్ణి అంటారు. కేవలం మనుష్యుడైతే చంపేయగలడా రావణాసురుణ్ణి? కాబట్టి ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. ఏతస్మిన్నంతరే విష్ణు, ఎవరూ పిలవకుండా ఎవరూ అడగకుండా తనంత తానుగా శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి, పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నవాడై చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నవాడై శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు సభలోకి. సాక్షాత్కరించి ఆయన ఏమీ మాట్లాడలేదు, మౌనంగా చేతులు కట్టుకుని బ్రహ్మగారి పక్కకెళ్ళి నించున్నాడు. నించుంటే అప్పుడు అడిగారు ఈ సభలోని వారందరూ, వాళ్ళందరూ అన్నారు, మహానుభావ నరుడి చేతిలో రావణుడు మరణిస్తాడు, ఇదిగో ఇన్ని దురాగతాలు చేస్తున్నాడు, ఇన్ని దురాగతాలు చేస్తున్నాడు కనుక మీరు మనుష్యునిగా రండి, ఎవరి కడుపునో అక్కర్లేదు, కొడుకులు లేరని ఏడుస్తున్నాడు ఇదిగో దశరథ మహారాజు గారు, కాబట్టి ఈ దశరథ మహారాజు గారి కడుపునే మీరు కొడుకుగా వచ్చి అదిగో ఆ రావణుణ్ణి సంహరించండి అని అడిగారు. ఆయన అన్నారు, తథ పద్మ పలాసాక్షృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపన్. ఆయన తండ్రిని వరించాడు. తండ్రిని వరించడం ఉండదు లోకంలో. నేను మా నాన్నగారి కడుపున కొడుకుగా పుట్టడానికి, నేను ఫలానా వారి కడుపున పుట్టాలని కోరుకుని పుట్టినవాడిని కాను, నా ఇష్టం కాదు, నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని బట్టి ఈ జన్మలో ఒక తల్లిదండ్రులకి జన్మించాను, తప్ప నా స్వేచ్ఛ కాదు, ఫలానా వారికి కొడుకుగా పుడతానని అడిగి పుట్టేది కాదు అది, కానీ ఫలానా వారు నాకు తండ్రిగా ఉంటారు అని వరించి వచ్చాడు విష్ణు రామచంద్రమూర్తి. అందుకే పితరం రోచయామా సతథా దశరథ నృపన్. మీరు చెప్పినట్టే దశరథ మహారాజు గారికి కొడుకుగా వస్తాను, ఎలా వస్తానో తెలుసా, తథ పద్మ పలాసాక్షృత్వాత్మానం చతుర్విధం, నేను ఒక్కడే నాలుగు రూపాలతో వస్తాను, నలుగురు కొడుకులుగా వస్తాను. అందుకని రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా వచ్చాడు. అది క్రమం, అసలు పుట్టుకలో క్రమం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, కానీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం మనం, అదో తమాషా రామాయణంలో. సరే, ఎందుకు వచ్చింది అన్నది అవకాశం ఉంటే నేను వివరిస్తాననుకోండి. కాబట్టి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా వచ్చాడు ఆయన, రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకే పుష్యే జాతస్తు భరతో మీన లగ్నే ప్రసన్నదీహి తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేది దైవచ్చే సూచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని. ఆ రామచంద్ర ప్రభువుగా పెద్దవాడిగా దశరథ మహారాజు గారి కడుపున పుట్టాలి, మిగిలిన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి పుట్టాలి, కాబట్టి అలా పుడతాను. పుట్టి ఏం చేస్తాను, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. ఆయనని అడిగిందేమని అడిగారు, రావణ సంహారం చేయమని అడిగారు. ఆయనేమంటున్నాడు, నేను చంపుతాను రావణుణ్ణి, ఎందుకు చంపుతానో తెలుసా, ఒక్క రావణుణ్ణి చంపను, రావణుణ్ణి, రావణుడి తమ్ముణ్ణి, లంకారాజ్యంలో ఉన్న రాక్షసుల్ని, రావణుని యొక్క బంధువుల్ని, రావణుని యొక్క మిత్రుల్ని, ఎవరినీ మిగల్చకుండా శేషం ఉంచకుండా అందరినీ చంపేస్తాడు. ఎవరు, ఒక్క రాముడే అందరినీ చంపేస్తాడు. ఒక్క రాముడే అన్నప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా రామాంశలే. నన్ను నేనుగా అని కదా చెప్పుకున్నాడు, నేనే వస్తాను నలుగురిగా అని కదా చెప్పుకున్నాడు,
వీళ్ళందరినీ మొత్తం ఎన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారో అంతమందిని నేనే తెగటారుస్తాను. అందుకే యథార్థమునకు రామావతారంలో చేసినంత రాక్షస సంహారం ఏ అవతారంలోనూ శ్రీ మహావిష్ణువు చెయ్యలేదు. అంతమంది రాక్షసుల్ని చంపాడు ఆయన. అందుకే కదా గోపరాజు గారు, బండన భీముడర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికాడాండడాండడాండ నిలదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటడం శరధీ కరుణాపయోనిధి అంటాడు. ఆయనకు యుద్ధం వచ్చిందా, రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో ఎవరికి తెలియదు. కొన్ని వేల మందిని తెగటార్ చేస్తాడు. అంతటి విలువిద్యా నిపుణుడు. అందుకే ఎవరికీ లేని బిరుదునామం ఒక్క రామచంద్రమూర్తికే ఉంది. వీర రాఘవ, విజయ రాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు వీర రాఘవ. ఆయన్ని మించినటువంటి వీరుడు లేడు. అంతటి కోదండ విద్యా పండితుడు. అలాగే వీర రాఘవ, విజయ రాఘవ. ఆయన కోదండం పట్టుకున్నాడంటే అపజయం లేదు. ఎవరైనా ఆయన ముందు తెగిపోవలసిందే. కాబట్టి రాముణ్ణి నమ్ముకున్న వాడికి ప్రమాదం లేదు. ఎందుకంటే రాముడు సంతతము రక్షణ చేస్తూనే ఉంటాడు. అటువంటి రామచంద్రమూర్తి ప్రతిజ్ఞలో చంపుతాను వాళ్ళందరినీ. ఎందుకు చంపుతాను? దేవర్షీణాం భయావహం. వాళ్ళు భగవంతుణ్ణి నమ్ముకుని, వేదాన్ని నమ్ముకుని, ధర్మాన్ని నమ్ముకుని, యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ పరమ పవిత్రమైనటువంటి జీవనం చేసేటటువంటి పరమ ధార్మికులైనటువంటి ఋషుల్ని నిష్కారణంగా భయపెట్టి చంపిన కారణాన్ని అడ్డుపెట్టి చంపుతాడు. పరమేశ్వరుడు కూడా తగినంత కారణం లేకుండా చంపడం. తగినంత కారణం ఉండాలి. భాగవతంలో కూడా నృసింహావతారంగా వచ్చేటప్పుడు అదే చెప్తాడు. శుద్ధ సాధులందు, శురలందు, శృతులందు, అలాగే గోవులందు, విప్ర కోటి ఎందు, ధర్మ పదవి ఎందు తగిలి నాయందు వాడెన్నడలుగునాడు పట్టివధింతు అంటాడు. శుద్ధ సాధులందు, శురలందు, శృతులందు, వేదములు, దేవతలు, గోవులు, సద్బ్రాహ్మణులు, ఇటువంటి వాళ్ళ జోలికి వెడితే చంపేస్తానన్నాడు. ధర్మం జోలికి వెడితే చంపేస్తాను. కాబట్టి ఇప్పుడు రావణాసురుణ్ణి చంపడానికి కావలసిన పాపం చేశాడు. దేవర్షీణాం భయావహం. ఏమీ తెలియకుండా వేదాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి దేవర్షులైనటువంటి వాళ్ళని ఎంతమందినో చంపాడు. కాబట్టి చంపేస్తాను. చంపి అవతార పరిసమాప్తి చెయ్యను. ఏదో వామనమూర్తి రాజ్యం పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చి అవతార పరిసమాప్తి చేసినట్టు, మత్స్యమూర్తి ఒక ప్రయోజనం అయిపోగానే అవతార పరిసమాప్తి చేసినట్టు, ఆదికూర్మం అవతార పరిసమాప్తి చేసినట్టు చెయ్యను. దశవర్ష సహస్రాణి, దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేస్తాను. నేనే సింహాసనం మీద కూర్చుని రాజ్యాలు ఏలుతాను. ఎందుకు ఈ ప్రతిజ్ఞ? ఎవరడిగారు? అడిగారా ఎవరైనా? రాక్షస సంహారం చేయమని అడిగారు తప్ప 11,000 సంవత్సరాలు మీరు భూమి మీద ఉండండి అని అడిగారు ఎవరైనా? అడగకుండా ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఒక్కటే కారణం, నరుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పడానికి ప్రతిజ్ఞ చేశాడు. అందులోంచి వచ్చాయి మిగిలిన మాటలన్నీ, ఆ ప్రతిజ్ఞలోంచి వచ్చాయి. ఏది మీరు ఉదాహరణ చెప్పండి? రాముడే. ఏకపత్ని వ్రతం రాముడు. చేత్తో ఆయుధం పట్టుకుంటే విజయాన్ని సాధించి తీరడం రాముడు. అన్నదమ్ములతో సఖ్యత రాముడు. గురువుగారిని సేవించడం రాముడు. రాజ్య పరిపాలన రాముడు. ఏది చెప్పండి? రాముడి ఆదర్శం. ఆఖరికి రాజ్యాలు పరిపాలన చేసిన వాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు. ఎవరికీ లేని పేరు మిగిలిపోయింది కూడా ఒక్క రామచంద్రమూర్తికి. శ్రీరామరాజ్యం అంటారు. శ్రీరామరాజ్యం అని ఎందుకంటారంటే రామునికి తనదైన శైలిలో ఒక కొత్త పరిపాలనా విధానం ఏదీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీరామరాజ్యం అంటే రాముడేదో ఒక కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టి తన తెలివితేటలతో అలా పరిపాలించాడనుకుంటారు. కాదు, తప్పు. శ్రీరామరాజ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే యథాశాస్త్రం. శాస్త్రము రాజు ఎలా పరిపాలించాలని చెప్పిందో అలాగే పరిపాలించాడు. రాముడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలిస్తే ఏమైంది? దొంగతనాలు లేవు, ఈతి బాధలు లేవు, దండయాత్రలు లేవు, ఇంటికి తాళం కప్పలు లేవు, పెద్దవాళ్ళు బతికుండి పిల్లలకి, చిన్నపిల్లలకి ప్రేతకార్యం చెయ్యడం లేదు, స్త్రీలు వైధవ్యాన్ని పొందడం అన్నది లేదు,
అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, క్షామం లేదు, చీడాపీడ లేదు, అంటురోగాలు లేవు. ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ దేవాలయాలు కళకళలాడుతూ ప్రజలందరూ రామో రామో రామ రాముడు 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 అంటూ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అందరూ ప్రశాంతంగా ఉండడానికి రాముని యొక్క పరిపాలన విధానములకు ఆలంబనము కేవలము శాస్త్రము. అందుకని శ్రీరామరాజ్యం, శ్రీరామరాజ్యం వస్తుంది. రాముడే వచ్చి రాజ్యం చేస్తే రామరాజ్యం రావక్కర్లేదు. ఎవరైనా రామరాజ్యాన్ని స్థాపించగలరు. ఆయన పరిపాలనా కాలం శ్రీరామరాజ్యం అండి అంటారు. ఎప్పుడు? రామునిలా శాస్త్రాన్ని నువ్వు పట్టుకు పరిపాలిస్తే. వాడు దానికి అనర్హుడైనప్పుడు ఈ మాట నువ్వు వాడకూడదు, చాలా తప్పు. మీది రామరాజ్యం అని అనకూడదు. వాడికి ఏం తెలిసి నువ్వు అంత పెద్ద బిరుదిస్తావు? వాడికి శాస్త్రమే తెలియదు, దేవాణ్ణి పట్టుకుని రామరాజ్యం అండి మీది అంటావా? తప్పు. శాస్త్రము తెలిసి శాస్త్రీయముగా అంటే శాస్త్ర విధానమును అనుసరించి పరిపాలన ఎవరు చేశాడో ఆ దేశము చక్కగా ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటుంది. అలా ఉన్న రాజ్యం గనక శ్రీరామరాజ్యం. ఇప్పుడు మనుష్యుడు నన్ను ఏం చేస్తాడన్నాడు రావణాసురుడు. మనుష్యుడు ఏం చెయ్యగలడో నిరూపించాడు రామచంద్రమూర్తి. ఏం చెయ్యగలిగాడు రామచంద్రమూర్తి? జటాయు ప్రాణం విడిచిపెడుతుంటే ఆ శరీరం విడిచిపెట్టినటువంటి జటాయువును ఉద్దేశించి ఒక మాట అన్నాడు, గచ్చలోకాన్ అనుత్తమాన్, నీకు నువ్వు కోరుకున్నటువంటి లోకాలకి నువ్వు వెళ్ళు, నిన్ను అనుమతిస్తున్నాను అన్నాడు. ఒక నరుడు అలా అనగలడా? ఎక్కడిది రాముడికి శక్తి? అలా అనగలిగాడంటే ఒకటే కారణం, సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుష యదిశాత్రవాన్. రాముడు ఒక నరుడు ఎలా బ్రతికాలో అలా బ్రతికి పురుషోత్తముడయ్యాడు ఆయన. ఆయన అటువంటి శక్తిని సముపార్జించుకున్నాడు. సత్యేన లోకాన్ జయతి, సత్యము చేత లోకములను జయించాడు. దీనేన్ దానేన రాఘవ, దీనులకు దానం చేసి గెలిచాడు. ఆయన ధనుషాయుధి శాత్రవాన్, శత్రువులు కనపడితే ధనస్సు ఆయుధములు చేత పట్టి సంహారం చేసి ఆయన గెలిచాడు. కాబట్టి సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శుశ్రూష చేసి గురువుల యొక్క మన్నములు పొందాడు. కాబట్టి రాముణ్ణి మించినవాడు లేడు. ఒక నరుడు ఎంత స్థాయికి వెళ్ళిపోగలడో, ఒక నరుడు తలుచుకుంటే ఒక సామాన్యమైనటువంటి తిరియక్కుని, ఒక పక్షిని ఉత్తమ లోకాలకి వెళ్ళు అని పంపించగలిగినటువంటి స్థితిని పొందాడు రాముడు ధర్మానుష్ఠానము చేత. ఒక మనుష్యుడు ఎంత గొప్ప స్థితిని పొందగలడో లోకానికి నిరూపించి చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ నరుణ్ణి తక్కువ చేసి మాట్లాడిన వాడు లేడు. అందుకే నరజాతి అంతా కూడా రుణపడింది రామచంద్రమూర్తి అవతారానికి. రామావతారానికి రుణపడని మనుష్యుడు లేడు. మనుష్యునికి గౌరవం ఉంది అంటే రామావతారం వల్లే. అందుకే శ్రీరామ నవమి చెయ్యకపోయినా, శ్రీరామ నవమి నాడు రామాలయ ప్రవేశం చేయకపోయినా, సీతారామ కళ్యాణం చూడకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామ జనన సర్గ చదవకపోయినా, వాడికన్నా కృతజ్ఞుడు లోకమునందు వేరొకడు లేడు. అందుకే శ్రీరామ నవమిలో ఎవ్వరికీ మినహాయింపు లేదు. వృద్ధుల నుండి బాలుల వరకు, స్త్రీ పురుష పండిత పామర విచక్ష లేకుండా అందరూ దేవాలయ ప్రవేశం చేయవలసిందే. ఉదయం పొద్దున్నే అయ్యేటప్పటికి ఇళ్లల్లో పూజ చేసుకుని రామాలయానికి రావాలి. వచ్చి భజన చెయ్యాలి, అందరూ కలిసి రామనామాన్ని భజన చెయ్యాలి. చేసి తదనంతరం అందరూ కలిసి శ్రీరామ జనన సర్గ చదవాలి. ఎందుకు చదవాలి శ్రీరామ జనన సర్గ? ఎందుకు చదువుతారంటే దాశరథి కరుణాపయోనిధి, ఆయన నరుడిగా రావాలి. నరుడిగా రావాలంటే ఈశ్వర ప్రకటనం పనికిరాదు. తాను శ్రీ మహావిష్ణువునని ప్రకటించకూడదు. ప్రకటించకూడదు కనుక ఒక నరుడు ఎలా పుడతాడో అలా దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు కదిలి కౌసల్యా సుమిత్ర కైకేయులలోకి ప్రవేశిస్తే శుక్రశోణితములు ఒకటైతే అధోముఖంగా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేస్తే, అలాగే మిగిలినటువంటి అంశలు సుమిత్ర కైకేయి యొక్క గర్భవాసం చేసి కటిక చీకట్లో తన మలమూత్రములలో తాను పడుకుని అనుభవించవలసినటువంటి అవసరం లేకపోయినా మన కొరకని గర్భస్థ నరకాన్ని తాను అనుభవించి ఇన్ని బాధలు పడి ఒక స్త్రీ యోనిలోంచి తాను బయటికి వస్తే తప్ప నరుడు కాడు. అలా నరుడైతే తప్ప రావణ సంహారం జరగదు. ఎక్కడా తాను విష్ణు అని ప్రకటించకూడదు. ఒక నరుడు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. ఒక నరుడు ఎలా పుడతాడో అలా పుట్టాలి. అందుకే ఆ అవసరం లేనివాడు మన కొరకు గర్భస్థ నరకం అనుభవించాడు.
ఇంకా ఇంతకన్నా దయ్యకి హద్దెక్కడుంది? అందుకే దాశరథి కరుణాపయోనిధి, పయోనిధి అంటే సముద్రం. ఓ దాశరథి, ఓ దశరథ మహారాజు గారి కొడక రామచంద్రమూర్తి, నీ యొక్క కారుణ్యమును లెక్క వేయడం ఎవరికీ సాధ్యము కాదు. సముద్రము యొక్క లోతు ఎవరు కనిపెట్టగలరు? ఎవరూ కనిపెట్టలేరు. సముద్రం లోతు కనిపెడదామని వెళ్ళినవాడు సముద్రంలోనే కలిసిపోయినట్టు, రాముని యొక్క అవతార వైశిష్ట్యాన్ని, ఆయన కారుణ్యాన్ని తెలుసుకుందామని లోపలికి వెళ్ళినవాడు రాముని ఎంత ఐక్యమైపోతాడు. అది రామచంద్రమూర్తి యొక్క వైభవం అంటే, అంతటి దయాస్వరూపి. పైకి ఎంతమంది రాక్షసుల్ని తెగటారుస్తాడో అంతటి ముగ్ధమోహన స్వరూపం. ఇంతమందిని చంపాడు కదండి అని ధైర్యంగా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అండి, మేము వెళ్ళలేమనేవాడు ఉండడు. రాముడొక్కడుంటే చాలు, తక్కువేమి మనకు, రాముడొక్కడుండు వరకు అంటాడు గోపరాజు గారు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ఒక్కడు మన పక్కనుంటే చాలు, మనకేం కావాలి. ఆయన మనకి సర్వదా రక్ష పెడుతుంటాడు, ధార్మికులకు భక్తులకు నిరంతరము అండ. అందుకే తమని తాము రక్షించుకోలేనటువంటి పసిపిల్లలు ఉంటారు, చీమ చెవిలోకి పాకుతూ ఉంటుంది, పాకుతుంటే తన చెయ్యే తన చెవే తెలుసుకుంటున్నాడు ఏదో పాకుతోంది ఇబ్బంది అని. కానీ వాడికి చెయ్యి తీసి ఈ వేలు ఇలా పెట్టి ఇలా అండం రాదు, తన చెయ్యే కానీ అలా వెళ్ళదు, ఊగిపోతుంది, చెవి దగ్గరికి వెళ్ళదు, ఏడవడం ఒక్కటే వచ్చు. అటువంటి వాడికి ఏ ఉపద్రం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వచ్చేయచ్చు. తల్లే పక్కనున్నా తండ్రే పక్కనున్నా ఎంత గొప్ప రక్షణలు ఏర్పాటు చేసినా వాడు బాధపడకుండా ఆపడం మన వల్ల కాదు. ఎందుకని, వాడి వీపు కింద చేరి ఒక చీమ కుడుతోందనుకోండి, వాడు కయ్యోహమని ఏడుస్తుంటాడు, తల్లి పాలు పడుతుంది. తల్లికి ఏం తెలుసు? తల్లికి తెలియదు కాబట్టి పాలు పడుతుంది. వాడు పాలు తాగలేక ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అంటే ఉయ్యాల్లో వేసి ఓహో ఊపుతుంది, చీమ కరిచేస్తోంది, దద్దురెక్కిపోతుంది, వాడికి చెప్పడం రాదు, చీమ కరుస్తూనే ఉంటుంది అలా. అందుకే నమ్ముకున్న వాళ్ళకి ఒక్కసారి ఆయన నామం చెప్తే చాలు, రక్షిస్తాడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు యుద్ధకాండలో, సకృదేవ ప్రపన్నాయతమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదాం ఏతద్ వ్రతం మమ అన్నాడు. ఇది నా వ్రతం, శ్రీరామ అని పడిపోతే చాలు నేను రక్షిస్తానన్నాడు. పడిపోక్కర్లేదు, రామా నేను నీవాడం అని ఒక్క మాట అంటే చాలు, పటివిడువరాదు నా చేయి అంటాడు చగరాజస్వామి, ఇక వదిలిపెట్టడు, రక్షిస్తాడు. అందుకే తనని తాను రక్షించుకోలేని పసిబిడ్డకి నీళ్లు పోసి అమ్మకి భయం వేస్తుంది. వీడికి నీళ్లు పోశాను, ఏ నీటి బిందువు చెవిలోకి వెళ్ళిందో, అది ఏ కుటకుటలాడితే వీడు ఏడుస్తాడో, ఎవరు రక్షించేవాళ్ళు, నాకేం అర్థం అవుతుంది వీడి భాష. అందుకే నీళ్లు మూడు మాటలు తిప్పి శ్రీరామ రక్ష అంటుంది. రామచంద్రమూర్తి కాపాడతాడు, అంతటి పసిపిల్లల్ని కూడా ఆయన కాపాడతాడు రక్షపెడితే. అది రామచంద్ర ప్రభు అంటే, ఆయన వంటి దైవము లేడు లేడు లేడు. రాముడు రాముడే, రామునితో తుల్యమైన దైవం లేడు ప్రపంచంలో. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి, నరుడిగా వచ్చి నరుడి యొక్క ఖ్యాతిని నిలబెట్టాడు. అందుకే దాశరథీ కరుణాపయోనిధి, అంతటి మహానుభావుడు మన కొరకని పుట్టినటువంటి సర్గ ఉంది ఆ రామజననము అని. రాముడు పుట్టడం ప్రారంభమైన దగ్గర నుంచి అందులో ఆయన పుట్టినప్పుడు, ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పుడు రెండు విశేషాలు జరిగాయి. రాముడు పుట్టినప్పుడు అప్సరోగణమంతా ఆడింది, అందరూ సంతోషించారు. ఎందుకని, ఇప్పుడు ఇక ప్రతిదానికి ఆదర్శం దొరికింది లోకంలో. వేద వేద్యే పరేపుం సీజాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదా సీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం చదువుకుంటేనే ప్రమాణం తెలుసు, శృతి తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే శిష్టాచారం, శిష్టాచారం తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం. కానీ ఇప్పుడు నేను వేదం చదువుకోలేదంటే అనక్కర్లేదు, రామాయణం అంతా చదువుకుంటే చాలు. రామచంద్రమూర్తి అనుభవించనటువంటి పరిస్థితి అన్నది లేదు. తండ్రికి తద్దినం ఎలా పెట్టాలన్నది నీకు అనుమానమా? రాముడు ఎలా పెట్టాడో చూడంతే, అదే వేదం. భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలా? రాముడు భార్యని ఎలా చూశాడో నేర్చుకో. తమ్ముళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా? రాముడు ఎలా మాట్లాడాడో చూడు. తన మంత్రులతో రాముడు ఎలా మాట్లాడతాడో చూడాలా? రాముడు మాట్లాడింది చూడు. స్నేహితులతో రాముడు ఎలా ఉంటాడో నేర్చుకోవాలనుకుంటున్నావా? చూడు. గురువుగారి దగ్గరికి వెడితే రాముడు ఎలా మాట్లాడతాడో చూడాలనుకుంటున్నావా? రాముడిని చూడు. ఎక్కడికి వెళ్ళినా రాముడు అలా మాట్లాడగలడు. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, గురువు దగ్గర ఈ మూడిటితో పోలిస్తే గురువు దగ్గర నిలబడిన బాలరాముణ్ణి చూడాలి మీరు. అది ఎంత వయసైనా రానివ్వండి.
గురువు గారు కనపడ్డారు అంటే